నమస్తే మీరు చూస్తున్నది టీ న్యూస్ నా పేరు వెంకట్ వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఏ వార్తలున్నాయి ఏ దినపతికలు ఏ వార్తలని ముఖ్యాంశాలుగా చర్చనీయాంశాలుగా ఎంచుకున్నాయో చూద్దాం ముఖ్యంగా నిన్న పా పార్లమెంటు సమావేశాల్లో రెండో రోజు కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి ధరల యుద్ధంపై జీఎస్టీపై అదేవిధంగా మిగిలిన ఇష్యూస్పై టిఆర్ఎస్ సహా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి ఇకపోతే నా మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కరకట నిర్మాణం అదేవిధంగా వెయ్యి కోట్లు అక్కడ ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాభివృద్ధికి ఒక ఐదు గ్రామాలు తెలంగాణలోనే ఉన్న ఐదు గ్రామాలు ఏపీలో వీలడం అయితే ఐదు గ్రామాలు తిరిగి ఇచ్చేస్తే కరకట నిర్మాణం చేసుకోవచ్చు భద్రాద్రి సీతారాముని ముంపు నుంచి తప్పించవచ్చు అని ఒక రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఎగతాళి చేశారు ఆంధ్ర మంత్రులు ఇంకా ఏ ఏ వార్తలో ఒకసారి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్ ఇది మొదటి పేజీ ముఖ్య చిత్రం ఆ ఐదు ఊరులు ఇవ్వండి ముంపు నుంచి సీతారాముల్ని కాపాడుకుందాం భేషజాలకు పోవద్దు రాముడు అందరివాడు వరద బాధితుల వేదనను ఏపీ అర్థం చేసుకోవాలి అపార్థాలకు తావు లేకుండా కలిసి పనిచేద్దాం ముంపు ముప్పును శాశ్వతంగా పరిష్కరిద్దాం ఏపీ మంత్రులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ విజ్ఞప్తి పోలవరంతోనే భద్రచలానికి ముప్పు ప్రాజెక్టు ఎత్తులు తగ్గించాలి కేంద్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెద్దన పత్ర పోషించాలి భద్రచలానికి వెయ్యి కోటి ప్యాకేజీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి గారికి కృతజ్ఞతలు కొనసాగుతున్న సహచరులు నిన్న పోవడా అదే చేస్తున్నారై కేదు రైట్ వరద సాయం గుండుసున్న కేంద్రం విపత్తు తెలంగాణపై వివక్ష పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్న కేంద్రం నాలుగేళ్లలో తెలంగాణకు పైసా ఇవ్వని కేంద్రం వరదలు ముంచె ముంచెత్తిన కనికరించని మోదీ ద్వయం ఇరవై ఒక్క రాష్ట్రాలకు నలభై నాలుగు వేల కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు సాయం కోరిన స్పందించని బీజేపీ సర్కారు కేంద్రం కక్షపై కిక్కురుమనని రాష్ట్ర బీజేపీ నేతలు పార్లమెంటు సాక్షిగా వివరాలు చెప్పిన కేంద్రం అస్సాం ఎంపీ ప్రశ్నకి లిఖితపూర్వక సమాధానం అంటే తెలంగాణ అంటే రాష్ట్రం కాదు ఈ దేశంలో భాగం కాదు తెలంగాణకు మూడు పర్యాలుగా ఐదు పైసలు ఇవ్వని వాయినాన్ని గణకాలతో సహా చూడవచ్చు జీఎస్టీ గలత్ సర్కార్ ట్యాక్స్ మంత్రి కేటీఆర్ గారు చూసేది చెప్పు పప్పు చెక్కు బుక్కు ఉక్కు పండు గుడ్డు బెడ్డు కాదేది పన్నుకు అనర్హం పరోటాపై పద్దెనిమిది శాతం మీకు వచ్చే మీకు వచ్చే కిరాయిని వదలడు దావాఖానలో చేరిన శ్మశానం కట్టినా మనం పన్ను కట్టి చావాల్సిందే తొంభై తొమ్మిది శాతం నిత్యావసరాలపై ఐదు శాతం పన్ను బెంబేలెత్తుతున్న భారతం అన్నపూర్ణ దేశంలో తిండి కూడా తినలేని దుస్థితి కార్పొరేట్లకు వందలం చిరు వ్యాపారాలపై కత్తి ఇది జిఎస్టి భారతం నిజంగా కూడా బయటికి వెళ్తే ఒక టిఫిన్ చేసే పరిస్థితి లేదు టిఫిన్ చేస్తే కూడా టీ తాగితే కూడా ఐదు శాతం ట్యాక్స్ వేసే దుస్థితి దాపురించింది భారతదేశంలో అప్పులగుప్ప అప్పుల కుప్ప కేంద్రం తప్పుడు మాట అఖిలపక్ష సమావేశంలో తిప్పికొట్టిన టీఆర్ఎస్ ఎంపీలు లంకపై చర్చ శ్రీలంకపై అఖిలపక్ష భేటీలో నిన్న సందర్భము లేదు సమయం లేదు ఆ మంత్రికి అసలు లింక్ కూడా లేదు ఓ విదేశాంగ మంత్రి అఖిలపక్ష భేటీలో చేసిన కా కామెంట్ ఇది అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు లేని అంటే ప్రాంతీయ పార్టీలు కొలువులో ఉన్న ఆయా రాష్ట్రాలు అప్పులపాలవుతున్నాయట భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారులు అప్పులో లేవట అందుకని భారతదేశం చేస్తున్న అప్పు ఏంటని నిన్న పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ బోగస్ కమిటీ మాకొద్దు రైతుల ఆందోళనలు వ్యతిరేకించిన వారితో ఉరిగిందేమిటి కమిటీ పరిశీలన అంశంలోనూ మద్దతు చట్టం ఊసేలేదు కమిటీని తిరస్కరించిన ఎస్కేఎం పార్లమెంట్లో టీఆర్ఎస్ పోరుబాట వాయిదాల పర్వనలో ఉభయ సభలు తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామక్ష ప్రతిపక్షాలతో ఈ బురద రాజకీయం నిన్న సంగారెడ్డి మార్కెట్ మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభిస్తున్న మంత్రి హరీష్ పోలవరంతో భద్రాచలనికి ముప్పు ధవలేశ్వరం రాజమండ్రికి ముప్పే ప్రాజెక్టు ఎత్తు ఎత్తు తగ్గించాల్సిందే జిల్లా వలన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ విప్రకాష్ నిన్న ప్రకాష్ అదేవిధంగా మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ చేసిన కామెంట్లకి ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలంగాణ మీద దాడి చేసేంత పనిచేశారు హైదరాబాద్ని ఇచ్చేస్తా ఇస్తారా ఏపీ మంత్రి బొత్స వితరణవాదం భద్రచలం ఇచ్చేస్తారా పోలవరంతో ముప్పు లేరలేదు ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కశకం భద్రచలం మాదే ఏపీ మాజీ మంత్రి పేరినాని వాళ్ళు అయ్యేది అయినట్టు కామెంట్స్ మోదీజీ ఇదేంది దేశాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతారని ప్రగల్భాలు భారత వీసాకు అమెరికాను క్యూ కట్ కడతారని గప్పాలు వాస్తవానికి విదేశాలకు తరలిపోతున్న భారతీయులు ఏడేళ్లలో పౌరసత్వం వదులుకున్న పది లక్షల మంది మెజార్టీ సంఖ్యలో అమెరికాకు ఇండియన్స్ వలస ఈ డబుల్ ఇంజన్ సర్కార్ నుంచి వచ్చిన ముఖ్యమైన వార్త ట్రక్కు ఎక్కిచ్చి డీఎస్పీ హత్య హర్యానాలో మైనింగ్ మాఫియా దురాగతం బీజేపీ ప్రభుత్వ వలసత్వమే కారణమని విమర్శలు ఆరావళి పర్వతాలను తోడేస్తున్న అక్రమార్కులు సుప్రీంకోర్టు నిషేధించిన ఆగని అక్రమ మైనింగ్ ఓ డిఎస్పిని టెక్కిచ్చి చంపింది డబ్బులింజన్ సర్కార్ కులం మతం ప్రాతిపదికన అగ్నిపద నియామకాలు ఈ వార్త మెజార్టీ దినపత్రికలు ఇలా క్యారీ అయింది మనం ఏ కులం చెప్తేనే అక్కడ అగ్నిపథలో ఉద్యోగం వచ్చే పరిస్థితి బ్యాంకుల ప్రైవేటీకరణ ఒప్పుకోం కేంద్రం మొండి వైఖరిని ఎండగడతాం కార్పొరేట్ మిత్రులు లూటు చేసేందుకే ప్రధాని మోదీ ప్రైవేటీకరణ పన్నాగం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోనపల్లి వినోద్ కుమార్ గారు నిన్న బ్యా నిన్న బ్యాంక్ అసోసియేషన్ ఆ మీటింగ్లో మాట్లాడారు జీఎస్టీ మోదీ పన్ను పోటు సామాన్యులపై మరింత జీఎస్టీ భారం ఎనభై పాయింట్ సున్నా ఐదుకు దిగజారింది తీవ్ర ఒడిదొడుకులోనే రూపాయి రైట్ ఒకసారి ఆంగ్ల దిన చూద్దాం తెలంగాణ టుడే పత్రికాది పోలవరం ఎత్తు తగ్గించాలని అదేవిధంగా ఐదేళ్లుగా వరద సాయం ఏమి ఇవ్వలేదని తెలంగాణ టుడే బ్యాలెన్స్ చేసింది శ్రీలంక క్రైసిస్ అంశంలో అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి చేసిన కామెంట్లు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కౌంటర్ చేసిన అంశాన్ని కూడా తెలంగాణ టుడే ప్రధానంగా ఎంచుకుంది రైట్ ఇది ఒక తెలుగు దినపత్రిక ఒక ఆంగ్ల దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు ఇంకా మిగిలిన వార్తా దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి వార్తలు వాస్తవాలు కార్యక్రమంలో భాగంగా చర్చలు చూద్దాం చర్చ కొనసాగుతుంది చర్చ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది టేక్ ఎ బ్రేక్